సభకు నమస్కారం. తెలుగు మహిళలకి అన్న తమ్ముళ్ళకి అందరికీ నమస్కారం. ప్రభాకర్ చౌదరి అన్నకి నా యొక్క నమస్కారం. నేను ఇక్కడ తిరుగుతా అంటే అందరూ ఏం చెప్తారు, ప్రజలు అన్న మీరు లేకున్నా కానీ తిరిగి అందరూ అడుగుతున్నారు మీకేం తగ్గింది, మా ఏం మా చెప్పండి, మీ కష్టాలు చెప్పండి అంటే వాళ్ళ కష్టాలన్నీ చెప్తున్నారు. మాకు ఇల్లు లేదు, మాకు ఇంజిన్ లేదు, పీకేసినారు. మేము బిఎం కార్డు పీకేస్తా అన్నారు, బండి ఉండిన దానికి కరెంట్ బిల్ 300 వస్తే పింఛన్ పీకేస్తా అన్నారు. ముందే ఇంటికి 2 ఉన్నాయప్పుడు, తెలుగుదేశం ఉన్నప్పుడు 3 ఉన్నాయప్పుడు తింటా అంటే మేము 3 పూట్లు అన్నము. ప్రజలకి కావాల్సింది కూడు గుడ్డ ఇండ్లు కావాల్సింది, ఇప్పుడు 3 పీకేస్తున్నాడు వాడు. వాడు అసలు మనిషేనా అని చెప్తున్నారు జగన్ గారు. జగన్కి రోషం ఉంటే ఇట్లా పనులు చేయనే చేయడు. అసలు రోషం లేదు ఆయనకి. ముసలాల్లో చంద్రబాబు నాయుడు నేనున్నానమ్మా మీ కొడుకుగా అని అందరికీ ప్రతి ఒక్కరికి 2000 చేసా పింఛన్ చేశా. ఇప్పుడు నేనున్నానమ్మా అని పెళ్లి చేస్తా అంటే పెళ్లి కానుక షాదీ ముబారక్ రఫో ఓటు పెట్టండమ్మా, నేనున్నాను మామయ్యగా 50,000 ఇస్తానన్నాడు. వీడేమన్నాడు, ఎక్కుతానే నేను 1,00,000 ఇస్తానన్నాడు. 1,00,000 కాదు, 1,00,000 రూపాయలు కాదు, 1,00,000 పైసలు కాదు, ఇలా పైసలు కానీ ఇలా ఇప్పుడు ఇస్తాడంట. ఇప్పుడు అంత మొదలు పెడుతున్నాడు. ఇంకంతా ఏమి చదువు కావాలంట, పెళ్లి కూతురికి చదువు అంట, పెళ్లి కొడుకుకి చదువు అంట. ఏమి లేబర్ పనులు చేస్తా అంటారు, బీదోళ్ళు ఉంటారు వాళ్ళందరూ చదువుకుంటారా, పోయి లేబర్ పని చేస్తా అంటారు వాళ్ళు చదువుకోరా అంటే చదువుకోడు వాడు. వానికి ఇప్పుడు పెళ్ళి అంటే చదువు కావాలా పీకేసా. ఇప్పుడు పింఛన్లు ఇస్తాడంట, ఇప్పుడు జనవరికి కొత్త పింఛన్లు అందరివి పీకేసి ఈ నెలలో ఇప్పుడు లాస్ట్ పింఛన్ వస్తుందని అందరు ఆశగా నీది ఎదురు చూస్తా అంటే 1వ తేదీకి నిన్న అందరికీ పంపించినాడు నోటీసులు, చూడండి అమ్మా మీకు పింఛన్ రాదు పీకేసినామని. ఎట్లిస్తాడు ముందే ఇలా 1 నెల ముందే మీకు ఈ ప్రాబ్లం ఉందమ్మా, అందుకే మీకు పింఛన్ రాదమ్మా, చూసుకోండమ్మా పోండమ్మా కరెంట్ బిల్ అది చూసుకోండమ్మా చెప్పల్లా. ఇప్పుడు నోటుకు వచ్చింది అన్నం తీస్తాడు వాడు. అసలు మనిషేనా, అసలు మనిషేనా ఇప్ప జగన్ థూ అంట అన్నారు. ఇప్పుడు అందరు ముసలాళ్ళు పిల్లలు అందరూ ఇప్పుడు మా చంద్రబాబు నాయుడు అంటే చౌదరి అన్న అంటే చిన్న పిల్లలకు తెలుసు మా తెలుగుదేశం అంటే. వైఎస్ఆర్ అంటే థూ అంట అన్నారు. ఇప్పుడు ప్రజలందరూ థూ అంటారు. అమ్మఒడి ఇచ్చినాడు, సందులో 20 ఇండ్లు ఉంటాయి, ఒకరికే వచ్చేది అమ్మఒడి. 19 మంది ఏం చేయాలా, అవే సరుకులు వేయనిలే. రంజాన్ కానుక, సంక్రాంతి, క్రిస్మస్ కానుక అందరూ తింటారు. 20 మంది ఉంటారు, 20 ఇండ్లు ఉంటాయి, ఒక సందులు అందరూ తింటారు. 18,000 వేస్తే ఒకరికే వచ్చేది 18,000. అందరికీ రాదు, పిల్లలు ఉన్న వాళ్ళకే అమ్మఒడి వచ్చేది. పిల్లలు లేని వాళ్ళు ఏం చేయాలా, అడిగి తినాలా. సరుకులు అయితే అందరూ తింటారు, 3 పూట్ల అన్నం తింటారు అనుకుంటారు. అబ్బా మాకు సరుకు ఇచ్చినారు, సరుకు ఇచ్చినారని ఆ భీమ్ వేస్తాడు. అందుకే అడిగి తినే మనిషి భీమ్ ఒకటే వేస్తాడు అంతే. ఇవి తీసుకోండమ్మా, ప్లాస్టిక్ భీము తినండి అమ్మా అని. అదేం తింటారా, తీసే పడేస్తా అన్నారు. ఏమి ఇచ్చినట్లా నువ్వు ఏమిస్తావు, కరెంట్ బిల్ వచ్చిందా, నిన్ను పింఛన్ పీకేసినావు. ఇప్పుడు తెలుగుదేశంలో మేము ఉన్నామని మా ఇంట్లో బాడీకి ఉన్నారంటే వాళ్ళు పింఛన్ తీసేసినాడు నా కొడుకు. ఇప్పుడు పింఛన్ తీసుకున్నాడు, మా ఇంట్లో పిల్లలకి పింఛన్ తీసేసినాడు. ఇప్పుడు పింఛన్ తీసినాడు, ఇప్పుడు పింఛన్ తీసేసినాడు. సచివాలయం వాళ్ళు వచ్చి వాలండ్రు పట్టండి అమ్మా అని భయపడి ఇస్తున్నాడు. నాది ఏమప్పా అంటే పింఛన్ పోయింది, వాళ్ళు కింద వాళ్ళు వచ్చి మీ ఇంట్లో ఉండడానికి నాకు పింఛన్ తీసేసాడమ్మా. ఎందుకంటే ఏమో ఒక 2 బిళ్ళు అంట, పోయి చెక్ చేస్తే 3 మీటర్లు వేసినాడు. 1 మీటరే ఉండేది, 3 మీటర్లు వేసినాడు. ఎందుకు వేసినా అంటే పీకేసేది, పింఛన్ పీకేది. 3 మీటర్లు, 1 మీటర్ పోయి 3 మీటర్లు వేసినాడు. అన్నీ కనుక్కొని వచ్చి మళ్ళీ సచివాలయానికి పోతే ఏమో లేమో చూద్దాం రేపు వస్తే వస్తుంది, లేకుంటే పీకేస్తామన్నారు. ఇవన్నీ తెలీదు, ఇప్పుడు తెలుస్తా ఉంది ఎవరు ఎట్లా వాళ్ళు అని. అందరికీ బుద్ధి వచ్చింది, ముసలోళ్ళకి పెద్దోళ్ళకి ఒక ఛాన్స్ అని ఇచ్చా. వస్తానే కూలా కూల్పించా మా చంద్రబాబు నాయుడు కట్టినది. ఇప్పుడు అంతా కూల్స్తానే ఉన్నాడు. యాది మంచి చేసినాడు, మేమన్నీ జాక్ చేసినవన్నీ సచివాలయంలో పెట్టున్నాడు. హాస్పిటల్ పాలాస్పత్రిలో సచివాలయము, కాన్పులకి గర్భవతులకి టెస్టింగ్కి పెట్టింటే రూము తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళకి కావాలంట రిపేర్ చేసి మా డబ్బులు పెట్టి అన్నకు భంగిపోయి అన్నీ చేస్తే, మంచిగా చేస్తే సచివాలయం పెట్టుకొని మళ్ళీ ఒక రూమ్ తీసుకున్నారు. టెస్టింగ్ చేసేది కరెక్ట్తో ఉన్న గర్భవతులకి చూసేది పోయి వీళ్ళప్ప హాజరీలు వేసేకంట ఉద్యోగస్తులకి అక్కడ కూర్చొని అట్లా పని చేస్తున్నాడు. ఏం మంచి పని చేస్తున్నాడు,
ముందు ముందు తెలుస్తుంది వానికి అన్ని ఉద్దొచ్చిన పనులు.